केंद्र प्रभुत्वं सेप्टेंबर 2020 కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్ హర్యానా ఉత్తర్ ప్రదేశ్ రైతులు ఏడాది పాటు నిరసనలు చేపట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది. అసలు ఎందుకు రైతులు నిరసన చేపట్టారు? ఆ చట్టాలలో ఏముంది? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాల్లో మొదటిది రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతరం చట్టం. ఈ చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను నోటిఫై చేసిన రిజిస్టర్డ్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ APMC యార్డ్ల ఆవల అమ్ముకునే స్వేచ్ఛ ఉంటుంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించి పోటీ ప్రత్యామ్నాయ వ్యాపార సముదాయాల్లో ఉత్పత్తులను విక్రయించుకోవడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ఈ చట్టం లక్ష్యం. ఒక్క మాటలో చెప్పాలంటే తమ ఉత్పత్తులను రైతు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. పంట ఉత్పత్తులను అమ్ముకునే రైతులపై సెస్సు గాని లెవి గాని విధించడం జరగదు. అయితే ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే ఈ చట్టం ద్వారా రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. రైతులకు మార్కెటింగ్ ఖర్చులు తగ్గడంతో పాటు మంచి ధర వస్తుంది. పైగా మిగులు ఉత్పత్తులు ఉన్న ప్రాంతాల్లోని రైతులకు మంచి ధర లభించడంతో పాటు ఉత్పత్తుల కొరత ఉన్న రాష్ట్రాల్లోని వినియోగదారులకు కూడా ఆ ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తాయి. దీనిపై రైతుల అభ్యంతరం ఏంటంటే ప్రస్తుతం వివిధ పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ చట్టం అమలైతే మద్దతు ధరపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న భయం ఉంది. ఇది చివరికి ప్రైవేట్ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా విస్తరించడానికి దోహదపడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అలాగే APMC యార్డ్ల ఆవుల రైతులు తమ ఉత్పత్తులను విక్రయిస్తే మండీ ఫీజులు రాకపోవడంతో రాష్ట్రాలు ఆదాయం కోల్పోతాయి. అలాగే కమిషన్ ఏజెంట్లు నష్టపోతారు. రెండోది రైతుల సాధికారత రక్షణ ధర హామీ సేవల ఒప్పంద చట్టం. దీని ప్రకారం ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అయినా పంట వేయడానికి ముందే ఫలానా ధరలకు విక్రయిస్తామనే హామీతో వ్యాపార సంస్థలు, ప్రాసెసర్లు, హోల్సేల్ వ్యాపారాలు, ఎగుమతిదారులు, రిటైలర్లతో రైతులు ఒప్పందం కుదుర్చుకునేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. కానీ ఈ చట్టం ద్వారా సహజంగా ఉండే మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రైతులకు భద్రత లభిస్తుంది. పంటలకు ముందే ధరలపై ఒప్పందం చేసుకోవడంతో తర్వాత మార్కెట్లో ఒడిదుడుకులు భారమంతా రైతులపై నుంచి ఒప్పందం చేసుకున్న వ్యాపారులపైకి బదిలీ అవుతుందని ప్రభుత్వం చెప్పింది. అయితే భారత వ్యవసాయ ఆహార వ్యాపారాన్ని పూర్తిగా బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే ఈ చట్టాన్ని తెచ్చారు. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు ధరలపై మున్ముందు కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం పెరిగిపోతుంది. ఇది పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలు, ఎగుమతిదారులు, హోల్సేల్ వ్యాపారులు, ప్రాసెస్ సంస్థలకు అనుకూలిస్తుందని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు.